వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. నేను సావిత్రి. ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను. కారం పొడి చేస్తున్నాను. దీని గురించి ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకుంటాం. ముందుగా మొగుళ్ళను ఒక 2 స్పూన్ల నూనె వేసాను. స్పూన్ 2 స్పూన్ల శనగపప్పు, ఇది 2 స్పూన్ల మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 1 స్పూన్ అనమాట జీలకర్ర, ఇది 1/2 స్పూన్ అనమాట మెంతులు. దాన్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10-15 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగాయి కదా, ఎర్రగా వేగిన తర్వాత ఈ కప్పులో 2 కప్పులు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా వేగిపోతాయి. ఇందులో 1 చిటికెడు పసుపు, 1 చిటికెడు ఇంగువ వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార పెట్టుకుందాం. వెల్లుల్లి గుడ్లు 4-5 వెల్లుల్లి తొక్కలతోటి మనం మిక్సీ ఆడించుకుందాం. అవి వస్తే తీసి సైడ్ ఉంచుకుందాం. తర్వాత అవి ఆడించుకున్న తర్వాత అందులో వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి. అట్లా వేసి వేయించుకొని ఉంచుకున్నాం కదా చల్లారి, కొంచెం ఇవి మిక్స్ వేసుకుని ఆడి దీనికి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. కొంచెం చింతపండు ఇవి మిక్స్ ఆడించుకొని వస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసి ఒకసారి అది తిప్పిద్దాం మిక్సీ. ఒకసారి ఆడించి వస్తాను. చూసారు కదా, మొత్తం ఆడించాను. చాలా సూపర్గా ఉంది. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి, కరివేపాకు పొడి రోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ సరే దీంతో తింటే చాలా మంచిది. ఒంటికి జుట్టు బాగా పెరుగుతుంది, కళ్ళు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. చాలా ఆరోగ్యకరమైంది ఇది. రోజు ఇలా మీరు చేసుకొని ఇడ్లీలోకి అన్నంలోకి తినండి, చాలా బాగుంటుంది కరివేపాకు పొడి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకెన్నో వెరైటీలతోటి మీ ముందుకు వస్తాను. నమస్తే.